బీజేపీ ప్రిపేర్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉండాలి లేదు, కమ్యూనిస్ట్ లేదు, ఎవరు లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మన తెలంగాణ జరిగిన ఎలక్షన్లో మనం జరిగిన దీంట్లో బీజేపీకి ఆంధ్రప్రదేశ్ సౌకర్యం ఎలా ఉంటుందో మీరు అనుకుంటారు. రాజమండ్రి అంటే సౌకర్యం అంటారు, బీజేపీ పార్టీ ఇవన్నీ చూస్తే మీకు బీజేపీ మన దాంట్లో ప్రవేశిస్తున్నా ప్రవేశిస్తే ఈ మాట్లాడడం మనకు ఉపయోగపడతాయి, మరింత నాశనం అయిపోతాం. ఏమంటారంటే ఉప్పుకైనా సప్పుకైనా పొలిటికల్ డిసిషన్ పొలిటికల్ విజన్ రాలే చెప్తారు, పొలిటికల్ విజన్ లేక అంటే ఇప్పుడు బీజేపీ వరకు పొలిటికల్ విజన్ మించి బీజేపీ వరకు నేను బీజేపీ పొలిటికల్ పార్టీ అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవచ్చు. కానీ నేను వారిని కోరేది ఏంటంటే బీజేపీ అన్ని పార్టీలు లాంటి పార్టీ కాదు. బీజేపీకి ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ ఉంది, ఒక ప్రిన్సిపల్డ్ పార్టీ. ఆ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ దేశం హిందూ రాజ్యం, హిందూ దేశం అని చేత అది ఇప్పటి నుంచి కాదు, 1920లో ఎప్పుడో ఎడ్డవరం అని స్టార్ట్ చేసి గురూజీ గోల్వాలకు. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్కి నా 18 వరకు ఆర్ఎస్ఎస్కి వెళ్ళాను, రెండు క్యాంపులు చేశాను ఆర్ఎస్ఎస్ క్యాంపులు. రాజమండ్రిలో గురూజీ గోల్వాలకు వచ్చి బహిరంగ సభలో సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ పెడితే ఒక 100 మంది వెంటనే కాకి నిక్కర్లు వైట్ షర్ట్ వేసుకుని టోపీ పెట్టుకుని కర్ర వచ్చుకుని డిల్లు చేసి ఆయన రాగానే కూర్చున్నాం. అందులో నేను ఒకటి, నేను చిన్నప్పుడు శాఖకి వెళ్ళేవాడిని, శాఖ అందరికన్నా బాగా పాడుతున్నాండి, నమస్తే సదా వత్సలే నాజ్యత పాడించేవారు. 18 వచ్చిన తర్వాత ఈ పార్టీ కొంచెం తేడాగా ఉందేమో నాకు అనిపించింది. మొన్న దివాకర్ అడిగాడు, ఏమైనా దివాకర్ అక్కడ మీరు అసలు ఆర్ఎస్ఎస్ లో ఎందుకు బయటకు వచ్చారని అడిగాడు. అప్పుడు ఏదో బుక్ చదివాను, ఆ బుక్ చదివిన తర్వాత కొంత ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది, అనుకుని వచ్చానంటే ఏ బుక్ అని అడిగాడు. గురూజీ గోల్వాల్కర్ రాశాడు ఒక బుక్, తెలుగు ట్రాన్స్లేషన్ ఉంది, అతని దగ్గర ఉంది బుక్ పట్టుకొచ్చాడు. ఆర్ఎస్ఎస్ బుక్ చాలా ఉన్నాయి, ఈ బుక్ పట్టుకొచ్చి మన బుక్ బ్యాంక్ ఇచ్చాడు, ఇవాళ మీ బుక్ బ్యాంక్ లో ఈ బుక్ వచ్చాడు. అదే సరిగ్గా టైం తీసుకొచ్చాడు, రేపు అప్పుడు ప్రింట్ అయింది, ఇప్పుడు మన ప్రింటింగ్ లో ఎలా వస్తుందో నాకు తెలియదు. ఈయనే గురూజీ గోల్వాల్కర్. గురూజీ గోల్వాల్కర్ అంటే ఆర్ఎస్ఎస్ కి గురు గోవింద్ సింగ్ సిక్కు బంధానికి ఎలాగో గురునానక్ ప్రారంభం చేసిన గురు గోవింద్ సింగ్ ఎలాగో, అలాగే ఎగ్డేవార్ అని ఆయన ప్రారంభం చేసిన గురూజీ గోల్వాల్కర్ అనేది ప్రధానం. ఈయనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త. ఈ బుక్కే వాళ్ళకి ఇప్పుడు కూడా దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే బంచ్ ఆఫ్ థాట్స్, అంటే ఆయన ఆలోచన, ఈ దేశం ఎలా ఉండాలన్న దాని మీద ఆయన ఆలోచన. ఇందులో ముఖ్యంగా మనకు కొంచెం చదువుతుంటే ఇది కరెక్టేనా ఎలా ఉన్నాం, ఎందుకు చెప్తానంటే బీజేపీలో చేరదాం అని అనుకుని చాలా మంది నాకు ఫోన్ చేసి అలా ఆశీర్వదించాలి అంటే ఏంటంటే ఎల్లుడు బీజేపీలో చేరుతున్నాను చెప్తున్నారు. ఏం చేస్తున్నా వాళ్ళు అంతా కాంగ్రెస్ లో ఉన్నవాళ్ళు, టీఆర్ఎస్ లో ఉన్నవాళ్ళు, టీడీపీలో ఉన్నవాళ్ళు పార్టీలు, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చాలా బాగుంది, బీజేపీలో చేస్తే తప్ప నాకేముంటుంది భవిష్యత్తు, బీజేపీలో చేరిపోతున్నాను అని ఫోన్ చేసి చెప్తుంటాను. నిన్ననే ఒక ఆయన కర్ణాటక బీజేపీలో మా ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ పేరు చెప్తూ మళ్ళీ ఆయన బాధపడతారు, ఆయన చాలా స్ట్రాంగ్ కాంగ్రెస్ లీడర్, ఆయన అల్లుడు ఫోన్ చేశాడు, అతను ఫారంలో చదువుతున్నాడు చాలా బాగా చదువుతున్నాను, అతనికి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, అతను ఫోన్ చేసి ఏం చెప్పాడంటే అంకుల్ మీరు ఆశీర్వదించాలి అక్కడ ఏం పోవంటే నేను బీజేపీలో పోతున్నాను, బీజేపీలో పోతున్నావా, నేను ఆశీర్వాదం కాదు కానీ రేపు రెండో ఒక చిన్న ప్రశ్న ఒకటి ఇస్తాను, వీడియోలో మాట్లాడతాను, నా వీడియోలు చూస్తున్నావు కదా, చూసి అప్పుడు వెళ్ళు, నేను వెళ్ళొద్దానని చెప్పను కానీ చూసి వెళ్ళాలి, నోట్ చేశాను. ఆయన దాంట్లో ఆ రోజున ఎందుకు వచ్చేసాను బయటికి, ఆర్ఎస్ఎస్ వాళ్ళ మనుషులు చాలా మంచిది ఇక్కడ నార్త్ ఇండియాలో నాకు తెలియదు కానీ రాజమండ్రిలో కానీ హైదరాబాద్లో కానీ ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా తిరిగేవాళ్ళు హైలీ డిసిప్లిన్ ఉంటారు, చాలా సింపుల్ లేదండి వాళ్ళ ప్రచారకులు ఉంటారు, వాళ్ళ ప్రచారకులు వాడు రాజమండ్రిలో ఉన్న ప్రచారకులు ఉన్నాడు అనుకోండి, అతనికి ఆ రోజుల్లో 150 రూపాయలు ఇచ్చేవారు,
నేను అంటున్నాం అంత ఖర్చు నిమిత్తం 150 రూపాయలు ఇచ్చాం. నెల అయిన తర్వాత ఆ 150 రూపాయల్లో 120 100 కనెక్ట్ తీసుకోండి. లేదు రాసేవాడు నా దగ్గర 100 మిగిలింది, మీరు ఒక 80 రూపాయలు తప్పిస్తే చాలు, ఏదో సబ్బులు కొనుక్కోవడానికి, నాకు ముందు రాసుకోవడానికి, బట్టలు చూసుకోవడానికి, భోజనం ఎవరో ఒక ఇంటికి తింటారు. ఈ ఆర్ఎస్ఎస్ చాలా కమిట్మెంట్లో అసలు అనుమానం లేదు, చాలా మంచి కమిట్మెంట్. వాళ్ళని చూసి మనం అట్రాక్ట్ అవుతాం. వీళ్ళంతా ఎందుకు చేస్తున్నారా ఇలా అంటే ఈ దేశం కోసం. కానీ తర్వాత తర్వాత నాకు అర్థం ఏంటంటే వాడు ఈ దేశం కోసం కాదు, ఈ దేశం హిందూ దేశంగా ఉండటం కోసం చేస్తున్నాం.